హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ అయితే చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకి పూర్వీ జగన్నాథ్ అనే ఆలయ రహస్యాలు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క గుండె ఇంకా సురక్షితంగా ఉందని అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం ఒడిస్సా రాష్ట్రంలోని పూరి అనే పవిత్ర స్థలంలో పూరి జగన్నాథుడు కలువుతీరుతున్నాడు కానీ మనందరికీ తెలియని ఎన్నో విషయాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాం అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎవరైనా ఫ్రీ టైం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ పరమాత్ముడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన భౌతిక దేహానికి దహన సంస్కారాలు జరిగాయి శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క శరీరాన్ని ఐదు మూలకాలాల్లో కలుపుతారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషిలా కొట్టుకుంటూ ఉంటుంది ఆయన ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నారు ఆయన గుండె ఈరోజు వరకు సురక్షితంగా ఉంది ఇది పూర్వీ జగన్నాథుని యొక్క చక్ర విగ్రహంలో ఉంది అని పురాణాలు మాధ్యమిక వార్తల్లో చెబుతున్నాయి అని కొంతమంది మాత్రమే తెలుసు మహాప్రభు జగన్నాథ్ శ్రీకృష్ణ యొక్క కలియుగ ప్రభు అని కూడా అంటారు ఇక ప్రతి పన్నెండు సంవత్సరంలకు ఒకసారి మహాప్రభు జగన్నాథుని విగ్రహం మార్చబడుతుంది ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటంగా మారుతుంది అంటే మొత్త నగరం అంతటా లైట్లు ఆపేవేయబడతాయి పూరి నగరం అంతటా చీకటమయమైనప్పుడు సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని రక్షణ కల్పిస్తుంది ఆ సమయంలో ఆలయంలోనికి ఇటువంటి వారు ప్రవేశించలేరు ఆలయం లోపల దట్టమైన చీకటలు అలముకుంటుంది పూజారి కళ్ళకి గంతలు కట్టబడతాయి ఆయన చేతులకి బలమైన దృఢమైన తొడుగులు అమర్చబడతాయి పాత విగ్రహం నుండి బ్రహ్మపదార్థం తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండె అని అక్కడ వారు చెబుతుంటారు ఈ బ్రహ్మ పదార్థం ఏమిటా అని ఎవరికీ తెలియదు ఈరోజు వరకు ఎవరూ చూడలేదు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ బ్రహ్మ పదార్థం ప్రతి పన్నెండు సంవత్సరములకు ఒకసారి ఒక విగ్రహం నుండి మరొక విగ్రహంలోనికి మార్చబడుతుంది ఆ సమయంలో భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది ఆ బ్రహ్మ పదార్థం ఏమిటని ఏ పూజారి గారు గారు కూడా చెప్పలేదు కొంతమంది పూజారులు ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతులకు తీసుకున్నప్పుడు అది కుందేలులాగా దుగుతుందని అక్కడ కళ్ళకు కట్టినట్లు ఉందని చేతికి తొడుగులు ఉంటేనే మా అనకు ఆ అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు ఇలా ఎన్నో పూరి జగన్నాథుని యొక్క ఆలయంలో అంతు చిక్కని రహస్యాలు అద్భుతాలు ఉన్నాయి నాకు తెలిసిన ఎనిమిది అద్భుతాలు మీకు ఈరోజు వివరణ ఇస్తాను మొదటి అద్భుతం స్వామి జగన్నాథుని యొక్క ఆలయ సింహద్వారం నుండి లోపలికి మొదటి అడుగు వేసిన వెంటనే సముద్రపు తరంగాల శబ్దం వినబడదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మీరు ఆల ఆలయం నుండి ఒక అడుగు బయటకు వేసిన వెంటనే సముద్రం యొక్క అలలహోరు మనకు వినిపిస్తుంది రెండో అద్భుతం చాలా దేవాలయాల శిఖరాలపై పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండడాన్ని మీరు చూసి ఉంటారు కానీ ఈ జగన్నాథుని ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు వాలదు మూడవ అద్భుతం ఆలయంపై ఉన్న జగన్నాథుడి జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలో ఉంటుంది ఇది యొక్క సైంటిఫిట్ కూడా అందని ఓ మహా అద్భుతం నాలుగో అద్భుతం ఏమిటంటే స్వామి జగన్నాథ ఆలమి యొక్క ప్రధాన శిఖరం రోజులని ఏ సమయంలోనైనా నీడపడదు ఇది సైంటిఫిక్ కూడా అందని మరో అద్భుతం ఐదవ అద్భుతం ఏమిటి అంటే స్వామి జగన్నాథ ఆలయం యొక్క నలభై ఐదు శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజు మార్చడం జరుగుతుంది జెండాను ఒకరోజు కూడా మార్చకపోతే ఈ ఆలయం పద్దెనిమిది సంవత్సరాలు మోసవేయబడుతుంది ఆరో అద్భుతం జగన్నాథ ఆలయ పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంటుంది ఇది ఏ దశ నుండి చూసినా మనకు ఎదురుగా ఉన్నట్టు ఉంటుంది ఏడవ అద్భుతం స్వామి జగన్నాథ ఆలయం వంటగదిలో ఏడు మట్టి కుండలు ఒకదానిపైన ఒకటి ఉంచి ప్రసాదం ఉడికించాలి ఇది ఒక చెక్క నిప్పుతో వండుతారు కానీ ఈ సమయంలో ఏ మనకి అంతు చిక్కని ఒక అద్భుతం గురించి చెప్తాను ఏడు కుండలు ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు మనకి ఎక్కడైనా కింద కుండ వంటకం మొదటగా ఉడుగుతుంది కానీ ఇక్కడ విషయం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పైభాగాన ఉన్న పైకుండ వంటకం మొదటగా ఉడుగుతుంది ఇక్కడ ఎనిమిదో అద్భుతం గురించి మనం మాట్లాడుకుందాం స్వామి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆలయ తలుపులు మనం మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది ఇది ఏమిటా అని చిక్కిని ఓ అద్భుతం ఫ్రెండ్స్ చూసారుగా పురు జగన్నాథుని ఆలయ రహస్యాలు అంతు చిక్కని అద్భుతాలు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను కానీ నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఫ్రీ టైం తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు ఫ్రీ టైం తెలుగు ఛానల్ ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్